హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కెమిస్ట్రీ క్లాసెస్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్లోరోఫామ్ యొక్క సాధారణ ఫార్ములా. క్లోరోఫామ్ యొక్క సాధారణ ఫార్ములా వచ్చేసి కెమికల్ ఈక్వేషన్ CH3Cl3 అని చెప్పేసి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ కార్బోహైడ్రేట్స్ యొక్క సాధారణ ఫార్ములా. సో కార్బోహైడ్రేట్స్ సాధారణ ఫార్ములా వచ్చేసి నార్మల్ కార్బోహైడ్రేట్స్ అంటే గ్లూకోజ్ తీసేసుకుంటే C6H12O6 అని చెప్పేసి ఉంటుంది. సో మన ఇక్కడ కార్బన్ మాలిక్యూల్స్ని CN అని చెప్పేసి రాయొచ్చు. నెక్స్ట్ ఇక్కడి నుంచి మనం H2O టేకెన్ బై అవుతుంది, ఎందుకంటే కార్బన్ వాటర్ మాలిక్యూల్ ఇండిపెండెంట్ ఉంటుంది, కార్బన్ మాలిక్యూల్ కూడా ఇండిపెండెంట్ ఉంటుంది. సో దానికి రిలేటెడ్ ఫామ్లో CnH2OO5 అని చెప్పేసి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కింది వాళ్ళలో అత్యధిక తీయదనం గల చక్కెర ఫ్రక్టోస్. మనకు షుగర్ లెవెల్ కాంటెంట్ అనేది ఫ్రక్టోస్లో ఎక్కువ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పాలీసాకరైడ్ యొక్క నార్మల్ ఫామ్లో వచ్చేసి C6H3O5 టేకెన్ ఇన్. సో ఇక్కడ మనకి ఇన్ వాల్యూ మేబీ 1 or 2 అప్ టు ద ఎండ్ ఉండొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 1 gram పదార్థం వినియోగించినప్పుడు అది అందజేయు శక్తిని. 1 gram ఏదైనా మెటీరియల్ తీసుకొని దాన్ని హీట్ చేసినప్పుడు కానీ లేకపోతే అది రిలీజ్ చేసే ఎనర్జీని కానీ దాని కెలరిఫిక్ వాల్యూ అని చెప్పేసి అంటాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి టోలిన్స్ టెస్ట్లో పరీక్షణాలకల గోడలపైన వెండిపూత ఏర్పడడానికి కారణం. నార్మల్గా వెండిపూత ఏర్పడాలంటే మనకు క్షయకరణం రిడక్షన్ ప్రాసెస్ జరగాలి. రిడక్షన్ ప్రాసెస్లో ఏమవుతుందంటే అయాన్స్ అనేవి మనకు లోహం లాగా మెటల్ లాగా కన్వర్ట్ అవుతాయి. సో Ag+ అయాన్స్ అనేవి Ag మెటల్ లాగా రిడక్షన్ ప్రాసెస్లో కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి బెనిడిక్ట్ పరీక్షలో ఏర్పడే అవక్షేపం రంగు ఎరుపు రంగులో ఉంటుంది. బెనిడిక్ట్ టెస్ట్లో ఏర్పడే అవక్షేపం రంగు రెడ్ కలర్లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చెరుకు రసంలో మనం ఎక్కువగా సున్నంని తొలగించుటకు, నార్మల్గా మనం ఇనీషియల్ ప్రాసెస్లో సున్నంని యాడ్ చేస్తాం, సో దాన్ని రిమూవ్ చేయడానికి మనం కార్బన్ డైఆక్సైడ్ని యూజ్ చేస్తాం. ఈ ప్రాసెస్ని మనం కార్బోనైజేషన్ అని చెప్పేసి అంటాం. సో ఈ ప్రాసెస్ తర్వాత మనకు వచ్చే పారదర్శక పర్ఫెక్ట్ చెరుకు రసంలో మనకు వచ్చే వాటర్ దాంట్లో ఉండే వాటర్ కాంటెంట్ అప్ టు 85% ఉంటుంది. 85% వాటర్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎంజైమ్ల సహాయంతో పెద్ద అణువులను చిన్న అణువులుగా విడగొట్టే ప్రక్రియను క్విన్వ ప్రక్రియ ఫెర్మెంటేషన్ అని చెప్పేసి అంటాం. ఫెర్మెంటేషన్లోనే మనకు లార్జర్ గ్లూకోజ్ పార్టికల్స్ అనేవి స్ప్లిట్ అవుతాయి, ఆల్కహాల్ లాగా కన్వర్ట్ అవుతాయి, ఆల్కహాల్ వాటర్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ లాగా కన్వర్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 96% ఆల్కహాల్ని మన రెక్టిఫైడ్ స్పిరిట్ అని చెప్పేసి అంటాం. ఓకే, అబ్సల్యూట్ ఆల్కహాల్ అంటే మనకు 100% ఆల్కహాల్ని అబ్సల్యూట్ ఆల్కహాల్ అని చెప్పేసి అంటాం. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కింది వాళ్ళలో ఇది మోనోసాకరేట్. సో మనకు మోనోసాకరేట్స్ వచ్చేసి దీంట్లో సూక్రోస్ మాల్టోస్ లాక్టోస్ కాదు ఫ్రక్టోస్ అని చెప్పేసి వస్తుంది. మోనోసాకరేట్ వచ్చేసి ఫ్రక్టోస్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫ్రక్టోస్ చక్కెరను మనం ఏమంటాం, కీటోస్ అని చెప్పేసి అంటాం. ఈ రెండు ఇంటర్ రిలేటెడ్ క్వశ్చన్స్. మోనోసాకరైడ్ అంటే ఫ్రక్టోస్ అని చెప్పేసి అంటాం, ఫ్రక్టోస్కి అనదర్ నేమ్ వచ్చేసి కీటోస్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మానవ శరీరంలో ఉండే అమైనో యాసిడ్స్ సంఖ్య. సో మనకుండే అమైనో యాసిడ్స్ మన హ్యూమన్ బాడీలో 26 ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ ఇథైల్ ఆల్కహాల్లో పిరిడిన్ ఉన్నప్పుడు సో దాన్ని డీస్నాచురేటెడ్ స్పిరిట్ అసహజ స్పిరిట్ అని చెప్పేసి అంటాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కార్బోనైజేషన్ ప్రక్రియలో చెరుకు రసంలోకి పంపించే వాయువు కార్బన్ డైఆక్సైడ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో అత్యధిక తీయనైన చక్కెర ఫ్రక్టోస్. ఓకే, నెక్స్ట్ మనకు సూక్రోజ్ అనేది యాక్చువల్లో మనకు డైసాకరైడ్ సూక్రోడోజ్ అనేది డైసాకరైడ్. నెక్స్ట్ గ్లూకోజ్ని ఇథైల్ ఆల్కహాల్ అండ్ కార్బన్ డైఆక్సైడ్గా మార్చే ఎంజైమ్. గ్లూకోజ్ని ఇథైల్ ఆల్కహాల్ అండ్ కార్బన్ డైఆక్సైడ్గా మార్చే ఎంజైమ్ ఇది దీనిలో వస్తుంది, ఫెర్మెంటేషన్ ప్రాసెస్లో వస్తుంది, కిణ్వ ప్రక్రియ అని చెప్పేసి అంటాం. సో ఈ జైమేజ్ అనే ఎంజైమ్
గ్లూకోజ్ ని ఇథైల్ ఆల్కహాల్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ లాగా కన్వర్ట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, కెమికల్ ప్రాసెస్ లో నీటి తర్వాత అత్యధికంగా ఉపయోగించే ద్రావణి ఆల్కహాల్. ఓకే, నెక్స్ట్, సివో సింగిల్ బాండ్ ఎన్హెచ్ త్రీ బంధం ని మనం పెప్టైడ్ బాండ్ అని చెప్పేసి అంటాం, పెప్టైడ్ బాండ్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రోటీన్లు వీటి చేత నిర్మితమైన పదార్థాలు. ప్రోటీన్స్ అనేవి చిన్న చిన్న ఎమినో ఆమ్లాస్ తోటి బిల్డ్ అవుతాయి. చిన్న చిన్న ఎమినో ఆమ్లాలతోటి ప్రోటీన్స్ అనేవి బిల్డ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్, నెససరీ అమైనో ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ మనకు వచ్చేసి 9 ఉంటాయి. ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ వచ్చేసి 9 ఉంటాయి. ఓకే, లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి అమైనో యాసిడ్స్ సాధారణ ఫామ్లో, అండ్ అమైనో యాసిడ్స్ సాధారణ ఫామ్లో ఆర్ HCN NH2 సింగిల్ బాండ్ COOH అని చెప్పేసి ఉంటుంది.